కలెక్టర్ గారి మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు నారాయణపేట గారి ఆదేశాల మేరకు మనకు 3 తారీఖు మనం సహకార సంఘాలు అది మన ఎలక్షన్ నోటిఫికేషన్ 3 తారీఖు మనం నోటిఫికేషన్ ఇక్కడ వేయడం జరిగింది. అదే రకంగా ధనవాడ మండలంలోనే ఈ సిఆర్పిఎస్ సంబంధించినటువంటి గ్రామాల 25కు గాను మనకు 13 వార్డ్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ 13 వార్డ్స్కి అయితే ఫస్ట్ వార్డులో బీసీ రిజర్వేషన్ వచ్చింది, సెకండ్ వార్డులో ఎస్సీ ఉమెన్ వచ్చింది, థర్డ్ వార్డులో ఎస్టీ వచ్చింది, 4th వార్డులో ఎస్సీ వచ్చింది, 5th వార్డులో ఓసీ వచ్చింది, 6th వార్డులో ఓసీ ఉమెన్ వచ్చింది, 7th వార్డులో ఓసీ వచ్చింది, 8th వార్డులో ఓసీ వచ్చింది, 9th లో బీసీ వచ్చింది, 10th వార్డులో ఓసీ వచ్చింది, 11th వార్డులో ఓసీ వచ్చింది, 12th వార్డులో ఓసీ వచ్చింది, 13th వార్డులో కూడా ఓసీ వచ్చింది. అదే నాకు ఈ యొక్క పిఎస్సిఎస్ దానికని ఎలక్షన్ ఆఫీసర్ కూడా మనకు నియమించడం జరిగింది. నాతో పాటు ఉద్యోగి మన అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసరు, తర్వాత పిఎస్సిఎస్ సిఓ ఇక్కడ మాకు 3 కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్గా ఓట్స్ మనకు 2,953 మనకు ఈ 13 వార్డ్స్ గాను. అయితే ఫస్ట్ థర్డ్ రోజు నోటిఫికేషన్ వేసాము, ఈ 4th 5th లేకుండా 6th 7th 8th మాత్రం మనకు నామినేషన్స్ ఫామ్స్ రిసీవ్ చేసుకునేది ఉంది. అయితే 9th రోజు మనకు స్క్రూటినీ ఉంటుంది, 10th రోజు మనకు ఏం చేస్తామంటే తీసుకున్నటువంటి నామినేషన్స్ ఫైనల్ లిస్ట్ చేసేసి తర్వాత క్యాండిడేట్స్ ఎవరనేది ఆ తర్వాత అలాట్మెంట్ తర్వాత సింబల్స్ కూడా అలాట్మెంట్ చేసేది ఉంటుంది ఆ రోజు 7th రోజు. తర్వాత 8th 9th ఆఫీస్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ మనము బ్యాలెట్ పేపర్ కానీ బ్యాలెట్ బాక్సెస్ కానీ తర్వాత మనకున్నటువంటి 13 వార్డ్స్ను వెరిఫికేషన్ చేసుకొని అక్కడ వార్డ్స్లో మన అలాట్మెంట్ చేసుకోవడం జరిగి ఉంటుంది. అదే 15 రోజు మనకు ఎలక్షన్ 7 to 1 వరకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది మనకు, 1 తర్వాత అదే రోజు 1 తర్వాత మనకు కౌంటింగ్ కూడా అక్కడే జరుగుతుంది 15th రోజు. తర్వాత 16th రోజు మనకు ఎవరైతే మనకు రిజల్ట్ వస్తుంది 15th రోజు మనకు ఎలక్షన్ 7 to 1 వరకు ఉంటుంది, ఆ తర్వాత లంచ్ అవుతుంది, లంచ్ తర్వాత 2 నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకు కౌంటింగ్. మనకు కౌంటింగ్ తర్వాత ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత 16th రోజు మనకు ఎవరైతే ఎన్నికైనటువంటి క్యాండిడేట్స్కి మనము డైరెక్టర్ కానీ తర్వాత సెక్రటరీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మళ్ళీ డైరెక్టర్ ముగ్గురు ముగ్గురిని మనము 16 రోజులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కంప్లీట్ అయింది.